వైఎస్ఆర్ ఆసరా పథకంలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం వేమగిరి గ్రామంలో వైఎస్ఆర్ ఆసరా అక్క చెల్లెమల రెండో విడత చెక్కులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి మహిళలు వారి యొక్క ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు వారి యొక్క డ్వాక్రా సంఘాల నిర్వహణ గురించి మరియు వారి లబ్ధి పొందిన విశేషాలను తోటి మహిళలకు మరియు నాయకులకు తెలియజేశారు. ఈ సందర్భంగా రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చంద్ర నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఆడపడుచు కష్టాలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు ఆసరా వంటి గొప్ప పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అండగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేమగిరి గ్రామంలోని 255 గ్రూప్ మహిళా సభ్యులకు 1.78 కోట్ల రూపాయల చెక్ను అందించారు. ఆయన నాంది పలుకుతూ ఒక అక్కమ్మ చెల్లెమ్మలకి నా ఇప్పుడు నేను ఉంటాను అని చెప్పి ఒక భరోసా ఇస్తూ ఈరోజు ఒక ఈ ఆసరా పథకాన్ని నవరత్నంలో పెట్టిన ఈ ఆసరా పథకాన్ని ఈరోజు రెండో విడతగా మన రూరల్ నియోజకవర్గం మొత్తం 36 కోట్లు ఉంటే మన వేమగిరి మాత్రం 1.78 కోట్లు మంజూరు చేశారు. దీన్ని బట్టి అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఆడవారికి ఇంట్లో ఎప్పుడు మంచి ప్రభుత్వం చెప్పచ్చు. ఎందుకంటే భారతదేశంలో కరోనా వచ్చి ఎంతోమంది అంతదులకులం అయిపోయినా ఎన్నో ప్రభుత్వాలు చేతులెత్తేసినా మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎక్కడ ఎంత కూర్చోకుండా బాధ కలుపుతూ ఒక ఆంధ్ర రాష్ట్రానికి ఒక కవచంలాగా ఆయన ఒక వ్యాక్సినేషన్ అని ప్రక్రియ చేయించి ఒక మనకు ఎప్పుడు ఏ బాధ రాకుండా అన్నింటిలోనే ముందు ఉంటూ మీకు ఈరోజు ఇంత బాగా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు కృతజ్ఞతగా ఉండాలి. అలాగే మన గత ప్రభుత్వంలో చూసుకుంటే మనకి ఎన్నో పనులు వచ్చి జరిగేవి కాదు. వాళ్ళు మీరు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళినా లేక పంచాయతీల దగ్గరికి వెళ్ళినా అలా నుంచునేవారు. పొద్దున్నే సాయంత్రం ఎండలోనే వానలోనే ఈ పెన్షన్ వాలంటీర్ వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఏర్పరిచి మీకు ఇంటికి పొద్దున్నే వచ్చి మీకు పెన్షన్ అందజేశారు. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఎవరు కష్టపడకూడదని అందరూ సుఖదుఖం ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి పెద్ద పీట వేస్తున్నారు. అలాగే మనం చూసుకుంటే స్కూల్స్ ఈరోజు మన ఇంట్లో అందరూ పిల్లలు బాగా చదువుకోవాలని కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు బుక్స్ ఎక్కడ లేని విధంగా అన్నీ ఇస్తూ మీకు కూడా పిల్లలు ఇంగ్లీష్లో చదువుకోవాలని చెప్పి నాంది పలుకుతారు. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మనకి ఉండాలని చెప్పి ఆయన మీరు ఎప్పుడు ఆశిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.